హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా మీ పిల్లలు చాలా ఇష్టంగా తినే సేమియా పాయసం అయితే చేస్తున్నామండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసినకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూస్తారనుకుంటున్నాను చూడగానే ఒక లైక్ అయితే చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని భావిస్తున్నాను ఇప్పుడైతే మనం ఒక బౌల్ పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోవాలండి ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చండి నేను కాజు అండ్ కిస్మిస్ అయితే యూస్ చేస్తున్నాను ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి మీ పిల్లలు మీ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కదండీ ఇలా పాయసం చేసి పెట్టండి వాళ్ళకైతే చాలా హెల్దీగా ఉంటారు మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ చాలా హెల్దీగా ఉంటాయండి అప్పుడప్పుడు మన పిల్లలకి పాల్ని డ్రై ఫ్రూట్స్ని ఇస్తూ ఉండాలి మనం డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తినకుండా పడేస్తూ ఉంటారు కదండి ఇలా మనం ఏదైనా పాయసంలా చేసి ఇస్తే కానీ వాళ్ళకి టేస్ట్గా ఉండి తినడానికి ట్రై చేస్తారు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే బౌల్లో కొంచెం సేమియా అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సేమియాని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం సేమియాని ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మన సేమియాకి మీ పిల్లలు అయితే డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసినకైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే ఒక లైక్ కూడా చేయండి సేమి అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు నేను చిక్కటి పాల్ని అయితే వేసేస్తున్నాను మనం సేమియాకి చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి సేమియాకి తగ్గట్టుగా పాలు అయితే వేసేసుకుందాం ఈ సేమియాలో పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సేమియా పాయసంలో ఇప్పుడు సిమ్లో పెట్టుకుని బాగా మరగ పెట్టుకోవాలి నేను పచ్చిపాలే యూజ్ చేస్తున్నానండి మీరు కాచిన పాలు కూడా వేసుకోవచ్చు పచ్చిపాలతో వేసుకుంటే మనం సేమియా ఉడకాలి కదండి సేమియా ఉడికినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అలా ఒకసారి మిక్స్ చేసేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఒక యాలకైతే వేస్తున్నానండి వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా మనం వేసుకున్న ఫ్రై చేసుకున్న నెయ్యి అంతా పైకళ తేలింది చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకైతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా హెల్దీగా ఉంటారు పాలు సిమ్లో పెట్టుకుని మాత్రమే మరిగించుకోండి అప్పుడే మనం సేమ్ యో పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మా వీడియోని చూసి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా అలా పొంగు వచ్చేంత వరకు కూడా మనం మరిగించేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇందులో సగ్గుబియ్యం ఏమీ వేయట్లేదండి ఓన్లీ సేమియా పాయసం మాత్రమే ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మనకి సగ్గబియ్యం అవైలబుల్గా లేకపోయినా కానీ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు మన సేమియా పాయసాన్ని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం డేలో వేయించుకున్నాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకొని బాగా కలిపేసుకోవాలి చూసినారు కదా బాగా కుక్ అయిపోయినాయి పాలు అనేది మన సేమియా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సేమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడగా షుగర్ అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం షుగర్ వేసుకోవాలండి లేకపోతే పాకం కింద అయిపోతుంది మీకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పంచతార ప్లేస్లో పిల్లం కూడా వేసుకోవచ్చండి హైట్ పెరగని బరువు పెరగని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళ కోసం అయితే పంచతార ప్లేస్లో బెల్లం అయితే వేయండి మా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్